తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కబేలాల్లో గోవులను రక్షించిన పోలీసు అధికారులు రామచంద్రాపురం మండలం చోడవరం పరిధిలో కబేలాలకు తరలిస్తున్న గోవులను పోలీసులు కబేలా వద్ద గోవులను స్వాధీనం చేసుకుని కబేలా నిర్వహిస్తున్న యాజమానిని మిగతా సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్వకాలం నుంచి గోవును పూజించడం మన హిందూ సాంప్రదాయంగా వస్తుంది, కానీ కొంతమంది దుండగలు గోవులను వధించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. రామచంద్రాపురం సీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ రామచంద్రాపురం మండలం చోడవరం పరిధిలో ఉన్న కబేలాను 5 సంవత్సరాల క్రితం మూసివేసిన దొంగచాటున కబేలా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కబేలాపై దాడి చేశారు. అక్కడ దొరికిన 3 ఆవులు, 3 ఆవు దూడలను, 3 బైక్లు స్వాధీనం చేసుకుని కబేలా నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కబేలా నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, కబేలాలో దొరికిన ఆవులు దూడలను గోశాలకు పంపిస్తామని తెలియజేశారు. కొన్ని పర్మిషన్లు స్టేలు తెచ్చుకోవడానికి తెలిసింది. దాని మీద మేము అవి ఇప్పుడు విచారించాల్సి ఉంది. ఆ స్టే ఎప్పుడు ఇచ్చారు, ఎందువల్ల ఇవ్వడం జరిగింది, దేని మీద స్టే ఉందో కూడా అడుగుతాం. కొన్ని సాయంత్రాలు సబ్మిట్ చేస్తా అని అన్నాడు, అది కూడా విచారిస్తాము. అయితే దీన్ని పోయి దొంగతనంగా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున చేస్తున్నారు. సో మేము దొరికినప్పుడల్లా మేము కేసులు రిజిస్టర్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఎంతమంది కేసులు రిజిస్టర్ చేస్తున్నారు? ఇప్పుడు 4 ఎవరైతే ఆ కబేళ ఉన్న నిర్వహిస్తున్న స్థల యజమాని చిత్తుపల్లి ఏసయ్య మరియు 3 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తత్వ దర్యాప్తులో ఎంతమంది ఉన్నారో మిగతా వాళ్ళు కూడా